శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, సప్తమ భూమికి చేరుకొని బ్రహ్మజ్ఞానం పొందాక మనిషి ఏం దర్శిస్తాడు? మనస్సు సప్తమ భూమికను చేరుకున్నాక ఏం జరుగుతుందో వర్ణించనలవి కాదు. సముద్రంలోని కాలాపానీలోకి ఓడ ప్రవేశించాక తిరిగి రావడం అంటూ ఉండదు. ఆ తర్వాత ఆ ఓడ అతిగతి ఎవ్వరికీ తెలియరాదు. కాబట్టి ఆ ఓడ సముద్రం గురించి ఎలాంటి సమాచారాన్ని మనకు అందివ్వలేదు కదా. ఒకప్పుడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవటానికి బయలుదేరింది. ఆ బొమ్మ నీళ్ళల్లోకి దిగగానే కరిగిపోయింది. సముద్రం లోతు ఎంతో ఇప్పుడు ఎవరు చెప్తారు? సప్తమ భూమికను చేరగానే మనస్సు నాశనం అయిపోతుంది, మనిషి సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతడికి కలిగే అనుభవాలు మాటలతో వర్ణించలేడు. ఒకరిని లౌకిక వ్యక్తిగా రూపొందించి కామిని కాంచనాలకు బద్ధుణ్ణి చేసే అహం బహు చెడ్డది. మహాశయ, మీరు దుష్టహాన్ని త్యజించమన్నారు, నేను దాసుణ్ణనే అహంలో దోషం ఏమీ లేదంటారా? లేదు, నేను దాసుణ్ణి అంటే నేను భగవంతుని దాసుణ్ణి, నేను భగవంతుని భక్తుణ్ణి అనే భావన ఉండాలి. ఇందులో దోషం ఏమీ లేదు. పైగా భగవత్ సాక్షాత్కారానికి అది దోహదం కూడా చేస్తుంది. దాసుణ్ణనే వ్యక్తిలో కామక్రోధాదులు ఏ రూపం ధరిస్తాయి మహాశయ? దాసుడుననే భావం కలిగితే ఆ వ్యక్తిలో కామక్రోధాలు నామమాత్రమే. భగవత్ సాక్షాత్కారం సిద్ధించాక ఆ వ్యక్తి తనను భగవంతుని దాసుడు లేక భక్తుడుగా పరిగణించుకుంటాడు. అప్పుడతడు ఎవ్వరికీ హాని కలిగించడు. పరుసవేదిని తాకి ఇనుప కత్తి బంగారంగా మారిపోతుంది. కత్తి ఆకారం ఉంటుంది కానీ హాని కలిగించదు. కొబ్బరి మట్ట ఎండి రాలిపోయాక మ్రానుపై గుర్తుపడి ఉంటుంది. ఆ గుర్తును బట్టి మునుపు ఇక్కడ ఒక మట్ట ఉండేదని తెలియవస్తుంది. అదే రీతిలో భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అహం ఆకారం మాత్రమే, అతడి కామక్రోధాదులు చూపు మాత్రంగానే మిగిలి ఉంటాయి. అతడు పసిబాలుళ్ళ మారతాడు.